అందరికీ నమస్తే. నేను మీ నాగాంజనేయులు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియో ఇప్పుడు ట్రాక్టర్కి సీట్ బెల్ట్ అనే ఉంది అనే వీడియో అనేది యూట్యూబ్ నుంచి రిమూవ్ చేయబడింది. అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనమే తీసేయడం అయితే జరిగింది. సో ఆ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఎవరైనా ఇబ్బందికి గురైన ఉంటే దానికి సంబంధించి, ఇక మీదట మళ్ళీ ఈసారి ఇక మీదట మళ్ళీ మళ్ళీ మనం అప్లోడ్ చేసే వీడియోస్లో అట్లాంటి ఇట్లా తీసేయడం లాంటివి జరగకుండా చూసుకొని మళ్ళీ మంచిగా ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఈ ట్రాక్టర్కి సీట్ బెల్ట్ అనే కాన్సెప్ట్ వచ్చేసరికే చాలామంది ఏమనుకుంటున్నారంటే, అవసరమా ఇది, మనకు అవసరమా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో ట్రాక్టర్కి సీట్ బెల్ట్ అనేది కేటగిరీని బట్టి, హయ్యర్ హెచ్పి కదా, సో అది వాడే ఏరియాస్ని బట్టి, అది వాడే అవసరాన్ని బట్టి ఫీచర్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఇది గమనించండి. అలాగే ఈ ట్రాక్టర్కి ఉన్న స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా కొన్ని యూనిక్ ఉంటాయి. అంటే ఏ కంపెనీస్లో ఇతర ట్రాక్టర్స్లో లేని ఫీచర్స్ ఇవన్నీ కూడా. సో ఒకసారి ఇదైతే గమనించాలి దయచేసి. అలాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ ఎన్నో మన ఛానల్లో ఇంకా వస్తూ ఉంటాయి, వస్తాయి. ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంతమంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్ వచ్చినందుకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి కంటెంట్ మిస్ అయ్యేలోపు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ట్రాక్టర్. ఈరోజు మన ఛానల్లో ఇది 50-75 అండి. ఇది దాదాపుగా 75 హెచ్పి అయితే వస్తుంది ట్రాక్టర్. గతంలో మనం చూసినటువంటి 50-75 అనేది గేర్ ప్రోనే. గేర్ ప్రోలో అదనంగా ఒక గేర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇది గేర్ ప్రో కాదు, గేర్ ఇది పవర్ టెక్ అండి. ట్రమ్ 4 సిరీస్ ఇది. ఈ స్టైలిష్ డిజైన్ అయితే మీరు చూడవచ్చు. ఫస్ట్ ఈ హెడ్ లైట్ దగ్గర నుంచి కూడా ఈ డిజైన్ అయితే మీరు చూడవచ్చు. ఈ డిజైన్ చూడవచ్చు మీరు. అలాగే దీనికి సంబంధించిన పీటీఓ హెచ్పి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా 64.7గా ఉంది. అలాగే మనకి ఇది ఎకనామికల్ మోడ్లో కూడా వచ్చింది. సో ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకుంటే ఇది పవర్ టెక్ అండి, అంటే ఎలక్ట్రానిక్ ఇంజన్ అనమాట. పవర్ టెక్ అని ఉంటే జాండీర్లో ఇది గేర్ ప్రో, అంటే ప్రీవియస్ సిరీస్ గేర్ ప్రో అనేది ఒక గేర్ అదనంగా వస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ బాబు స్టీరింగ్ లాగుతున్నాడు కదా. సో ఇది కూడా మనకి ఏమవుద్దంటే ఇది మనం అడ్జస్టబుల్ అనమాట. మనకి ఎలా కావాలంటే అలా స్టీరింగ్ని మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇలా ఇలా డౌన్ కూడా చేసుకోవచ్చు. ఇంత ఇంత చిన్న పిల్లకాయలు కూడా కూర్చొని తోలేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో అదెందుకు ఆన్ చేసావు? సో ఇది ఆన్ చేయడం వల్ల మనం ఈ ట్రమ్ 4లో మనం చూసుకుంటే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయండి. ఇది ఎలక్ట్రానిక్ ఇంజన్తో వస్తుంది, డ్రై టైప్ క్లచ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అలాగే మనకి గేర్స్ చూసారు కదా. అలాగే సీటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, కింద సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. మనకి కార్లో ఎలా అయితే కూర్చుంటామో అలాంటి మంచి సీట్కి మన చేతులు పెట్టుకోవడానికి కూడా మంచిగా ఇచ్చారు. అలాగే సీట్ బెల్ట్ ఇచ్చారు. ట్రాక్టర్కి సీట్ బెల్ట్ అండి, ఇది ఫస్ట్ టైం ఇండస్ట్రీలో. అలాగే ఇది పైన వచ్చే హుక్, ఇది సేఫ్టీ కోసం, సేఫ్టీ మెజర్స్లో ఇది ఒకటి చాలా ముఖ్యం ఇది. ఆ తర్వాత మనం ఇంకా ఇది వచ్చరికే ఈడిఎల్ బాక్స్ అండి. ఇప్పుడు వచ్చేటువంటి ఈ ఎలక్ట్రానిక్ ఇంజన్లో ఉన్నటువంటి ట్రాక్టర్కి ఏ ప్రాబ్లం అయినా సరే, ఎక్కడ ప్రాబ్లం ఉంది, అలాగే ఎటువంటి ప్రాబ్లం ఉంది అనేది కూడా ఇది ఈ డివైస్ అయితే మనకు తెలియజేస్తుంది. అప్రాక్సిమేట్గా దీని కాస్ట్ వచ్చేసరికి 85,000గా ఉంది. సో ఇది ప్రతి ఒక్క ట్రాక్టర్కి కూడా ఇది టెస్ట్ చేసుకునేదానికి మంచి ఫీచర్స్ అయితే జాండీర్లో ఈ ట్రాక్టర్లో ఈ సిరీస్లో అయితే ఇచ్చారు. సో టిల్ట్ షిఫ్ట్ పవర్ స్టీరింగ్ కావచ్చు. సో ముఖ్యంగా ఈ డివైస్ అనేది ఫార్మర్స్కి ఇచ్చేది కాదు, ఇది ఇది ప్రతి ట్రాక్టర్ కొన్న వాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇది ట్రాక్టర్ సర్వీస్ సెంటర్లో ఉంటుంది, అలాగే డీలర్షిప్లో ఉంటుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి జాండీర్ ట్రాక్టర్ షోరూంలో అయితే ఇలాంటి డివైజ్లు అయితే ఉంటాయి. వాళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎనలైజ్ చేయడానికి ఇది వాడతారు.
సో ఇది అడ్జస్టబుల్ సీట్ కి సంబంధించింది. అలాగే ఇది ఫోర్ వీలర్ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి వాడుకునేటువంటి ఇది. ఆ తర్వాత డ్యూయల్ పిటో కి సంబంధించిన ఆ రెండు లివర్స్ అండి ఇవి. సో ఈ సీట్ అడ్జస్టబుల్ చేసుకునేది. అలాగే ఇక్కడ ఇది ఎలక్ట్రానిక్ ఇంజన్ కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ చిప్ అనేది ఈ దీంట్లోనే ఉంటుంది. ఇదంతా చాలా బాగుంది, అంత డిజైన్ అంతా కూడా. సో ఈ కార్కి మనకు ఎలా అయితే ఉంటుందో ఆ తరహాలో మనం లైట్లు డిప్ చేసుకోవడానికి అలాగే ఈ రకంగా అయితే ఇచ్చారు. ఇది కూడా ఎలక్ట్రానిక్ యాక్సిలరేటర్ అండి, హ్యాండ్ యాక్సిలరేటర్ ఇది. సో ఇక్కడ కూడా మీకు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఒక సెన్సార్ అయితే ఒకటి ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది దీనికి సంబంధించి సరికి డిజిటల్ మీటర్ ఉంది. మనకి ప్రతిదీ కూడా డిజిటల్ మీటర్లో మనకి అప్పీర్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ బటన్ గురించి చెప్పుకోవాలి. ఈ బటన్ కనుక మనం ప్రెస్ చేస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి డిజిటల్ మీటర్లో మనకైతే పలానా చోట ప్రాబ్లం ఉందని చెప్పేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడైతే చూపిస్తుంది. అలాగే ఇటువైపు వస్తే మనం చేతులు పెట్టుకోవడానికి కార్లో మన సీట్లో కూర్చున్నట్టు ఉంటుంది కదా కుర్చీలు, అట్లా అన్నమాట. ఇది ఎలక్ట్రానిక్ లిఫ్టర్ అన్నమాట. ఇప్పుడు మనం ఇవి వచ్చేసరికి మాన్యువల్గా మనం హైడ్రాలిక్ లిఫ్టింగ్ చేసుకునేవి. ఇది ఎలక్ట్రానిక్ డివైస్ అన్నమాట, దీంట్లో మెకానికల్ డివైస్ కూడా ఉంటుందంట. సో మనకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఎలక్ట్రానిక్ డివైస్. సో ఇది వచ్చేసరికి డిఫరెన్షియల్ లాక్. ఆ తర్వాత ఇవి మీ గేర్లు తెలుసు కదా, పార్కింగ్ గేర్ రివర్స్ 1, 2, 3. సో ఇదండి దీనికి సంబంధించి. ఇక్కడ వచ్చేసరికి ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే ఎస్టీడీ అంటే స్టాండర్డ్ మోడ్, ఇంకోటి ఎకానమీ మోడ్. స్టాండర్డ్ మోడ్లో 75 HP వస్తుంది, ఎకానమీ మోడ్లో మనకి దాదాపుగా 57 HP అయితే వస్తుంది. ఇది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం వేసుకోవచ్చు, ఎకానమీలో వెళ్ళచ్చు. దీనికి 75 HP ట్రాక్టర్ కాబట్టి మనకి వీళ్ళు దాదాపుగా 75 HP వస్తుంది. దాంట్లో మనం ఎకానమీలో దాదాపుగా 57 HP అయితే వస్తుంది స్టాండర్డ్లో మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. అలాగే ఇటువైపు వచ్చి ఇంజన్కి సంబంధించినటువంటి ఈ మార్పులు చేర్పులు తెలుసుకుందాం. ఇప్పుడు బ్యాటరీ 85 ఆంపియర్ వస్తుంది. ఓకే, దాని తర్వాత బ్యాటరీ ముందు పెద్ద బ్యాటరీ వచ్చేది, చిన్న బ్యాటరీ అందుకే ఇది 85 ఆంపియర్, 12 వోల్ట్ బ్యాటరీని. బ్యాటరీ వోల్టేజ్ మారలేదు బట్ కరెంట్ మారుతుంది. కరెంట్ అంతా ముందు 88 వచ్చేది, ఇప్పుడు 85 వస్తుంది. దాని తర్వాత ఇది డీజిల్ కూలర్ అయిపోయింది, ఓకేనా. ఫ్యూల్ కూలర్ ఇది, ఫ్యూల్ కూలర్ తర్వాత హైడ్రాలిక్ ఆయిల్ కూలర్, ఓకేనా. హైడ్రాలిక్ ఆయిల్ కూలర్ తర్వాత ఎయిర్ కూలర్, ఓకేనా. ఈ రెండు ముందు నుంచి వచ్చేది, ఇది ఇది మీకు కొత్తగా వచ్చింది, ఓకేనా. ఓకే, దాని తర్వాత ఇది రేడియేటర్ స్క్రీన్ ఉంది. సపోజ్ రేడియేటర్ డస్ట్ పట్టేసి హీటింగ్ కంప్లైంట్స్ ఎక్కువ వచ్చేవి, ఇంజిన్ హీట్ అయిపోవడం కంప్లైంట్స్ ఎక్కువ వచ్చేవి, ఓకేనా. సో ఆ కంప్లైంట్స్ ఇంకా ఉండవు. దాంతోపాటు కాల్ దగ్గర కూడా మీకు హీటింగ్ వచ్చేది కదా, ఓకేనా. సో దాని గురించి గార్డ్స్ ఇచ్చారు. గార్డ్ ఉన్న వల్ల కూడా కొన్నిసార్లు హీటింగ్ ఎక్కువ అయిపోతుందని, ఓకేనా, ప్రాబ్లం ఉండేది బండిల్లో. సో ఈ బండిల్లో ఆ ప్రాబ్లం అనేది ఇంకా ఉండదు, ఓకేనా. అది దేనివల్ల ఉండదు అంటే ఇక్కడ ఇది పెట్టారా, ఇది పైన పెట్టారా, ఓకేనా. ఇంతకుముందు ఓన్లీ మఫ్లర్ ఉండేది, దాని తర్వాత ఎగ్జాస్ట్ పైప్ వచ్చేసేది. ఇప్పుడు మఫ్లర్ ముందు ఏమొస్తుంది అంటే డిఓసి వస్తుంది. ఏమొస్తుంది? డిఓసి, డీజిల్ ఆక్సిడేషన్ క్యాటలిస్ట్, ఓకేనా. ఇటువైపు రండి, ఓకేనా. మొత్తం బాష్ పంపే ఉండేది, ఇప్పుడు దీని ఫ్యూల్ పంప్ చిన్నది అవుతుంది, ఓకేనా. దీని పేరు ఏంటంటే హెచ్పి పంప్, హై ప్రెషర్ ఫ్యూల్ పంప్, ఓకేనా. దాని తర్వాత ఫ్యూల్ ఫిల్టర్స్, ఓకే. ముందు మనకి పేపర్ ఫ్యూల్ ఫిల్టర్స్ ఉండేవి, ఓకేనా, నార్మల్గా తీసి క్లీన్ చేసి. ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యూల్ ఫిల్టర్స్ ఉన్నాయి, ప్రైమరీ సెకండరీ, ఓకేనా. ఇదేమో ఈజీఆర్ కూలర్, ఓకేనా. ఈజీఆర్ కూలర్ అది, ఇది ఏం చేస్తుంది అంటే ఎగ్జాస్ట్ గ్యాస్ని కూల్ చేస్తుంది, చిల్లర చేస్తుంది, ఓకే. దాని తర్వాత ఇది టర్బో చార్జర్, ఓకేనా. నార్మల్గా అన్ని బండిలో టర్బో చార్జర్ వస్తుంది, దీనిలో వచ్చేది వేస్ట్ గేట్ టర్బో చార్జర్ వస్తుంది. దీనిలో ఏ టర్బో చార్జర్ వస్తుంది? వేస్ట్ గేట్. ఇక్కడ మీరు చూస్తారా, ఒక గేట్ ఉంది పైన, చూసారనుకోండి. ఇక్కడ పైన పైన చూపిస్తుంది, పైన చూపిస్తే ఇక్కడ గేట్ ఉంటుంది, ఓకేనా. అందుకోసం ఈ టర్బో చార్జర్ పేరు ఏమన్నామంటే వేస్ట్ గేట్ టర్బో చార్జర్ అని, ఓకే. ఈ
ఏమంటారు?